ఒక కుళ్ళిన పండు మరొక దాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది. సిడ్డవారితో స్నేహం కూడా అంతే. అపనమ్మకంతో వెనుకడుగు వేస్తే జీవితమే శూన్యం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింట విజయం సాధిస్తామనేది సత్యం. కాబట్టి జారిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే చాలా మంచిది. ఈ సమాజంలో గౌరవం విలువ పొందాలంటే డబ్బు అయినా ఉండాలి, లేదా అధికారమైనా ఉండాలి, లేదా అదృష్టమైనా ఉండాలి. ఇవి లేనివాడు ఎంత మంచివాడైనా ఈ సమాజంలో అతనికి విలువ ఉండదు. మనం కొన్నిసార్లు నెగ్గాలి అంటే తగ్గాలి, ఇంకా కొన్నిసార్లు నెగ్గాలి అంటే తెగించాలి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం ద్వారా వచ్చే అభిమానం ఎన్నటికీ వృధాగా పోవు. నీవు మాట్లాడే మాటలు ఇతరులను ఎంతలా బాధ పెడతాయో ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి స్థాయి వారిది. మూర్ఖునితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏమి వాదించినా ఫలితం శూన్యం. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా ఇంద్రభవనంలోనే కనిపిస్తుంది. నీ ఆయుధం కత్తి అయితే శత్రువుని మాత్రమే గెలవగలవు. అదే ఆయుధం ఆలోచన అయితే మనుషులను మాత్రమే గెలవగలవు. అదే ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్ని గెలవవచ్చు. నీ అవసరం ఎవరికి లేదని, ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మాటిలోనే దొరుకుతాయి. రెండు అవసరమే. దాని విలువ దానిదే, దీని విలువ దీనిదే. ఇంటి బయట తిన్నప్పుడు మాత్రమే అమ్మ చేతి వంట విలువ ఏంటో తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళ్తే నాన్న తోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకుని ముందుకు సాగిపోతే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. మన్నించమని కోరినా మౌనంగా ఉన్నా ఇంకా మాటలు అంటున్నారంటే ఇక వారిని మర్చిపోవడం మంచిది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ధనాన్ని సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. మన జీవితంలో సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరు ఎప్పుడూ ఓడిపోలేదు అంటే ఎప్పుడూ కొత్తగా ఏది ప్రయత్నం చేయలేదు అన్నట్లే లెక్క. మనం మన జీవితంలో ఎవరితో మంచిగా ఉండాలో, ఎవరితో మంచిగా ఉండకూడదో తెలుసా? మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనకాల మరొకలా ఉండేవారికి దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. సాటి వారికి సాయం చేయలేని వారు భగవంతుణ్ణి బంగారు పువ్వులతో పూజించిన వ్యర్థమే. శ్రద్ధ సహనంతో ఉండి చూడు, జీవితం మీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు, సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవితం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.